హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ అండమాన్ సముద్రం పక్కనే ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం అలాగే మలక్కా జలసంధి గుండా కొనసాగుతుంది. దీని ప్రభావంతో సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం అలాగే దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయానికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయన్నారు. కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో భారీగాను, ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం అధికారులు సూచించారు. తొలుత ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని వాతావరణ విభాగం అయితే అంచనా వేసింది. అయితే ప్రస్తుతం తాజా అంచనాల ప్రకారం దిశ మార్చుకొని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ విభాగం చెబుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అయితే తెలిపింది. ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమలపై అయితే కనుక ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అదే సమయంలో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం IMD అయితే పేర్కొంది.